నమస్తే దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. చలో మనకైతే చాలా గ్యాప్ వచ్చింది వీడియో, ఏమనుకోకండి, కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండే అందుకే చాలా లేట్ అయింది. ఇక మీకోసం ఎంత దూరం నుంచి మేము వీడియో తీసినాము. మనం వచ్చేసిన లొకేషన్ ఏంటంటే కందలకొయ్య ఆక్సిజన్ పార్క్. ఇదైతే మేచిలో లొకేషన్ ఉంది. ఇది దుందిగల్ సైడ్ వరకు అయితే దగ్గరగా ఉంటుంది, మంచి పార్క్ ఇదైతే. లోపలికి ఎంటర్ అయితే మాత్రం మీరు అసలు మీకు ఎట్లా కాదని ఒక సెకండ్ డే పడుతుంది మొత్తం తిరగాలంటే, అంత పెద్ద ప్లేస్ ఇది. లోపల మొత్తం చెట్లతో, మొత్తం నేచర్ లవర్స్కి అయితే పండగే పండగ. దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలరా బాయ్ అంటే సిఎంఆర్ కాలేజ్ ఆపోజిట్కి ఉంటుంది, మీరు ఎక్కువ తక్కువ కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఫస్ట్ మన విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే పిక్నిక్ ఏరియా చిల్డ్రన్ క్లాస్ రూమ్ టోటైస్ లేక్. ఈ లేక్ అయితే చాలా బాగుంటుంది, మీకే చూపిస్తాము, పదండి వెళ్ళిపోదాం. చలో మన నెక్స్ట్ ప్లేస్ అయితే ట్రీ హౌస్ డెవిల్ ఓల్డ్ ట్రీ మ్యాన్. ఇది కూడా చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, మనకు కూడా బాగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకైతే మంచిగా ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది, మనకు కూడా బాగానే ఉంటుంది ఫొటోస్ కొనికి. కానీ క్యాంప్స్ గేమ్స్ అయితే మాత్రం ఎలా ఉండదు, ఎలా ఉంటుంది కానీ మీరు పైసలు కట్టాలి, జర రెంట్ కట్టి లోపాలు తీసుకోవాలి, అంత షిఫ్ట్ ఏరియా ఇది. కానీ చాలా బాగుంటుంది, క్యాంప్స్లో తీసుకోవడం మాత్రం పిక్చర్స్ చాలా బాగా వస్తాయి. మొబైల్ ఫోన్స్ అయితే తీసుకోవచ్చు, ఏం కాదు, మొబైల్ ఫోన్స్ పాకెట్లో వేసుకుంటే అయిపోతుంది. మంచి నేచర్ పిక్స్ కావాలన్నా, మంచి పీస్ఫుల్ ప్లేస్ కావాలంటే మాత్రం తప్పకుండా ప్లేస్కి రావాల్సిందే. ఈ లొకేషన్ వచ్చేసి మన వాకిన్ అవేరీ. ఇది కూడా చాలా బాగుంటుంది, మేము లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో మీకు బ్రిడ్జ్ టైప్ ఉంటుంది, అది ఎక్కడమంటే మీకు ఆల్రెడీ బర్డ్స్ సౌండ్ వినిపిస్తుంటుంది. పెద్ద పెద్ద నెస్ట్లో పెద్దగా సేఫ్గా ఉంటుంది, రకరకాల బర్డ్స్ ఉంటాయి, హెన్స్ ఉంటాయి, అడవికోళ్ళు ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి, మీకైతే చాలా బాగుంటుంది. ఆడకెళ్ళి అట్లనే బ్రిడ్జ్కి ముందుకు పోతూ ఉంటే మనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ ఇంత పెద్ద ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది, సేమ్ ఫారెస్ట్ ఫీలింగ్ వస్తుంది. ఇది కానీ మీరు విజిట్ చేస్తే పక్కా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది.
ఇక దీని ఎంట్రీ విషయానికి వస్తే ఎంట్రీ అయితే మనం ఫ్రీగా ఉండదు, మనం పైసా కట్టేవ్వాలి. రీజనబుల్ రేట్స్ ఏం భయపడకండి, నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి. అడల్ట్కి అయితే 30 రూపీస్, చిల్లకి అయితే 20 రూపీస్. వెహికల్ ఛార్జెస్ కూడా ఉంటాయి, బైక్ అయితే 10 రూపీస్, కార్కి అయితే 20 రూపీస్. ఈవినింగ్ మార్నింగ్ 6 to 6 దాకా అయితే ఇది ఓపెనింగ్ టైమింగ్. ఇది నేచర్ లవర్స్కి లేకపోతే ఎక్కువ ట్రీస్ ఉన్న ఎన్వైరన్మెంట్ ఇష్టం ఉన్నకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ చేయండి, మంచి వీకెండ్స్లో హాలిడేస్లో రండి, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయండి. కాస్త అప్పుడప్పుడు ఇట్లాంటి వాటికి వెళ్తుంటే మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. ఇదిగా నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ వాళ్ళకి అయితే చిన్న అప్డేట్, మరి మేమైతే హైదరాబాద్ గణేష్ సిరీస్ ఇద్దాం అనుకుంటాం 2023. ఎంతమందికి చేయాలా వద్దని కామెంట్ చేయండి, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాము. మీరు సపోర్ట్ చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ.